రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 41 పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. లండన్ నుంచి వచ్చినటువంటి పేషెంట్ నుంచి తాజాగా 43 ఏళ్ల మహిళకి కరోనా వచ్చినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఇది 6 ప్రైమరీ కాంటాక్ట్ అని చెప్పారు. 34వ పేషెంట్ లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఇక మరోవైపు సౌదీ అరేబియా నుంచి వచ్చిన 3 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. డీటెయిల్స్ లక్ష్మి నుండి తెలుసుకుందాం. లక్ష్మి, రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? మీడియా బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. అయితే డైలీ 2-3 టైమ్స్ రిలీజ్ చేస్తున్నారు, కానీ ఇవాళ కేసెస్ తక్కువ ఉండడంతో మధ్యాహ్నం కూడా బులెటిన్ లేదు. తర్వాత ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో మొత్తం 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో మెయిన్ ప్రైమరీ కాంటాక్ట్ కేసులు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మాత్రం 6 ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఉన్నాయి. అయితే రీసెంట్ గా మళ్ళీ నిన్న 3 రాగా ఇవాళ ఒకటి మరొక కేసు ప్రైమరీ కాంటాక్ట్ కేసు వచ్చింది. ఈమెకు 43 ఏళ్ల మహిళకు వచ్చింది. అయితే ఈమె పేషెంట్ 34, అంటే ఇతను 49 సంవత్సరాల వయసు. ఇతను కోకాపేటకి చెందిన అతను. ఇతను లండన్ నుంచి వచ్చాడు. సో ఈ ప్రెసెంట్ ఎవరైతే కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ కేసు ఉంది, ఈమెకి ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదు. కాకపోతే ఈమె భర్త నుంచి ఈమెకి ఇప్పుడు పాజిటివ్ కేసు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇతను వచ్చి హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి ఉంటాడు, కానీ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా కూడా ఇతను ఎలాంటి కేర్ తీసుకోలేదని అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇతనుకి వచ్చింది కూడా నిన్న వచ్చింది ఈయనకి పాజిటివ్ కేసు. సో ఇతను నుంచి ఈ రోజు ఆమెకి మళ్ళీ నిన్న ఎప్పుడైతే ఈయనకి పాజిటివ్ వచ్చిందో వెంటనే అలర్ట్ అయ్యి వైఫ్ కి కూడా టెస్ట్ చేసినట్టున్నారు. వెంటనే వైఫ్ కూడా పాజిటివ్ వచ్చింది. సో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా కూడా ఎలాంటి కేర్ఫుల్ గా వీళ్ళు ఉండట్లేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న నిన్న మరొక ప్రైమరీ కాంటాక్ట్ కేసు వచ్చింది. అది కూడా ఒక అబ్బాయి లండన్ నుంచి వస్తే వాళ్ళ నాన్నకి, అలాగే ఇంట్లో వంట చేసే మనిషికి వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఒకే ఇంట్లో ఇద్దరికి వచ్చింది. సో వీళ్ళు ఇంట్లో ఎలా ఉంటున్నారు అనేది కూడా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ రోజు ఇచ్చిన మీడియా బులెటిన్ లో మరొక 41వ కేసు అయితే మాత్రం 3 సంవత్సరాల బాబుకు వచ్చింది. ఈ బాబు గోల్కొండ కి సంబంధించిన అబ్బాయి. ఈ అబ్బాయి అయితే సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. సో 3 ఇయర్స్ బాబు కాబట్టి ఖచ్చితంగా ఇతని పేరెంట్స్ లేదా గ్రాండ్ ఫాదర్ ఎవరొకరైతే దుబాయ్ సౌదీ అరేబియా వెళ్ళి వచ్చినట్లుగా అర్థమవుతుంది. కానీ పేరెంట్స్ కావచ్చు, ఎవరికి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా మాత్రం అధికారులు చెప్పలేదు. ఐ థింక్ రేపు వాళ్ళకి టెస్టులు చేస్తామన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ బేబీకి పాజిటివ్ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నట్లున్నాయి, అందుకనే 3 సంవత్సరాలు అబ్బాయికి టెస్టులు చేశారు. సో రేపు పేరెంట్స్ కూడా చేయబోతున్నారు. సో బాబుకి ఎక్కువగా మాస్కులు పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి సో పేరెంట్స్ లో ఎవరొకరికి అయితే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా దగ్గరగా ఉంటారు, బాబు తుమ్మినప్పుడైనా అంత కేర్ఫుల్ గా అయితే ఉండరు. చిన్న బాబు కాబట్టి ఆ బాబును సెపరేట్ గా చేసి పెట్టడం ఇదంతా అయితే ఉండకపోవచ్చు. సో ఖచ్చితంగా పేరెంట్స్ లో ఎవరొకరికి ఇప్పుడు కాకపోయినా 4-5 రోజులు తర్వాత అయినా మాత్రం కరోనా పాజిటివ్ వచ్చే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి రేపు టెస్టులు చేస్తారు. అలాగే ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ పేషెంట్ 40 ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఇంకా మరింత మందికి కూడా టెస్టులు చేస్తున్నారు. సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇమీడియట్ గా టెస్టులు చేస్తే, సింప్టమ్స్ లేని వాళ్ళని వెంటనే ఐసోలేషన్ లో పెట్టి, హాస్పిటల్ ఐసోలేషన్ లో పెట్టి వాళ్ళకి కొంచెం లేట్ గానే చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా టెస్టులు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి గొంతు నుంచి స్వాబ్ తీయాలి. సో స్వాబ్ తీయాలి అంటే వాళ్ళకి సింప్టమ్స్ ఉండాలి. సింప్టమ్స్ అంటే కోల్డ్, రన్నింగ్ రోజు ఉండాలి, ఫీవర్ ఇవన్నీ ఉండాలి. దగ్గు వస్తున్నప్పుడు దగ్గు కూడా చెవడతో, అంటే కఫం ఉంటుంది కదా స్వాబ్, దానితో కూడిన దగ్గు ఉంటే వెంటనే వాళ్ళు స్వాబ్ తీసి టెస్టులు చేస్తారు. మరోవైపు ఏంటంటే ఇప్పటికే చాలా గాంధీ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ రోజు 50 మంది ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ రోజు మొత్తం 813 మంది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం హాస్పిటల్లో ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు 813 మంది ఉన్నారు. 813లో కొంతమంది అనుమానితులు కాక కొంతమంది ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఐసోలేషన్ లో పెట్టారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరొకరికి వైరస్ వస్తే వాళ్ళ ద్వారా ఇతరులకు రాకూడదు కాబట్టి ఆ కేసులు కూడా వీళ్ళు హాస్పిటల్ ఐసోలేషన్ లో
లోనే పెడుతున్నారు. సో అయితే ఇక్కడ ఇప్పటి వరకు చూస్తే గనక చిన్న బాబుకైతే మన రాష్ట్రంలో మాత్రం కరోనా పాజిటివ్ రాలేదు. 15 సంవత్సరాలకు తక్కువగా ఎవ్వరికి రాలేదు. కానీ ఈ రోజు మాత్రం ఇది ఒక బాధాకరమైన సిచ్యువేషన్ అనే చెప్పాలి. చిన్న బాబు 3 సంవత్సరాలు, ఇంకా అసలు వృద్ధులకి, చిన్న పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్ కి కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ బాబుని కేర్ఫుల్ గా కూడా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వీళ్ళందరికీ ఎవరైతే 41 పాజిటివ్ కేసెస్ ఉన్నాయో అందులో ఒకరు డిశ్చార్జ్ అయిన వాళ్ళు కాబట్టి మిగిలిన 40 మెంబర్స్ కి కూడా హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు, అలాగే హైజీనిక్ గా వీళ్ళని ఉంచుతున్నారు. కానీ ఇప్పుడు బాబుకి ఫుడ్ చాలా కేర్ఫుల్ గా మాత్రం పెట్టాల్సింది, ఎందుకంటే చిన్నపిల్లలు అది తినము ఇది తినము అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ అన్ని ఇస్తున్నారు. కానీ ఈ బాబు విషయంలో పీడియాట్రిషియన్స్ కూడా వెళ్లాల్సి ఉంది ట్రీట్మెంట్ కి. అందుకనే ఫస్ట్ నుంచి కూడా గాంధీ లాంటి హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లు వద్దు ఉంచొద్దు అని స్థానికులు, అక్కడికి వస్తున్న అవుట్ పేషెంట్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నా కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా గాంధీలో ఉండాల్సిందే పాజిటివ్ కేసులు అని చెప్పడానికి కూడా ఇదే రీజన్. ఎందుకంటే ఎవరికి కరోనా వస్తుందో తెలియదు, అలాగే ఆ పేషెంట్లకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రతి డిపార్ట్మెంట్ ప్రస్తుతం గాంధీలో ఉంది, ఎలాంటి సేవలు ఇతరులకు అందిస్తారో మనం గ్యారంటీ ఇవ్వకపోయినా కరోనా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. సో రేపు పీడియాట్రిషియన్స్ ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లల డాక్టర్స్, వాళ్ళు ఈ బాబుని ఖచ్చితంగా చూసి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా పారాసిటమాల్ కావచ్చు, ఈ టాబ్లెట్స్ అన్ని పెద్దవాళ్ళకి ఇస్తారు. కానీ చిన్నపిల్లల విషయంలో సెపరేట్ గా టానిక్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు ప్రిస్క్రిప్షన్ కూడా రెడీ చేస్తారు. సో ఇప్పుడు బాబుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అన్న దాని మీద కూడా ఆసక్తికరంగా మారింది. మరొక వైపు ఏంటంటే మధ్యాహ్నం నుంచి కూడా ఒక పేషెంట్ గాంధీలో చనిపోయింది అని చాలా రూమర్స్ వచ్చాయి. 60 ఏళ్ల దాటిన మహిళ చనిపోయింది, డెడ్ బాడీని ఏం చేయాలి అన్నట్లుగా రూమర్స్ వచ్చాయి. మీడియా వాళ్ళకి ఆ సమాచారం వచ్చింది, అలాగే సోషల్ మీడియాలో కూడా ఇదే హల్చల్ చేసింది. కానీ గాంధీ వాళ్ళు కూడా సాయంత్రం క్లారిటీగా చెప్పేశారు, మా దగ్గర ఎలాంటి పేషెంట్ చనిపోలేదు, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరి కండిషన్ బాగుంది, ఒక 2-3 వెంటిలేటర్స్ మీద ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అఫీషియల్ గా అయితే మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. కానీ ప్రస్తుతం